15 న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. లక్షన్నర డాలర్ల పన్ను కట్టిన బైడెన్, గతంతో పోలిస్తే తగ్గిన బైడెన్ దంపతుల ఆదాయం. టార్గెట్ 370. కాంగ్రెస్ ముందు పీకే బ్లూ ప్రింట్ ప్రెజెంటేషన్. ఈస్టర్ సందర్భంగా ఏపీ సీఎం శుభాకాంక్షలు. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన జగన్. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఎస్వి ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీని ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. గిరిజనుడు ఆర్థికంగా ఎదగాలన్న సవితా ఇంద్రారెడ్డి. ప్రపంచంలో ఎన్నో మతాలు కులాలు ఉన్నప్పటికీ ఎవరి దేవుడు వారికి గొప్ప. మంత్రి శ్రీనివాస గౌడ్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో పట్టుకున్న పోలీసులు. అందులో నిజం లేదు, ఆ కారు ప్రభాస్ది కాదు. పిఆర్ టీమ్ క్లారిటీ. రోహిత్ శర్మకు భారీ మూల్యం తప్పదు. రోహిత్ సేనకు కలిసి రాని ఐసీఎల్ 2022. కరోనా దెబ్బకు ఈ కామర్స్ రంగానికి పెరిగిన డిమాండ్. నెట్టింటికే మొగ్గు చూపుతున్న కస్టమర్లు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల 150,439 డాలర్ల ఆదాయ పన్ను చెల్లించారు. 2021లో 610,702 డాలర్లు ఆర్జించిన బైడెన్, ఆయన భార్య జిల్ దానిపై 24.6% పన్ను చెల్లించారు. అధ్యక్షుడు కాకముందు పోలిస్తే బైడెన్ దంపతుల ఆదాయం తగ్గడం విశేషం. 2019లో పుస్తకాల అమ్మకాలు, ప్రసంగాలు, టీచింగ్ ద్వారా వాళ్ళ దాదాపు 10 లక్షల డాలర్లు ఆర్జించారు. ఫస్ట్ లేడీ జిల్ నార్థర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజీలో ఇప్పటికీ బోధనా వృత్తిలో కొనసాగుతున్నారు. బైడెన్ అధ్యక్షుడయ్యాక తన ఆదాయ పన్ను చెల్లింపు వివరాలు విడుదల చేయటం వరుసగా ఇది 2వ ఏడాది. తద్వారా యుఎస్ ప్రెసిడెంట్లు తమ ఐటీ చెల్లింపులను ప్రజల ముందుంచే సాంప్రదాయాన్ని ఆయన పునరుద్ధరించారు. బైడెన్కు ముందు అధ్యక్షునిగా చేసిన డొనాల్డ్ ట్రంప్ తన ఆదాయ పన్ను వివరాలు వెల్లడించేందుకు నిరాకరించడం తెలిసిందే. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులు 16,55,563 డాలర్ల ఆదాయంపై 5,23,371 డాలర్ల పన్ను చెల్లించారు. ఇటీవల వరుస ఎన్నికల్లో పరాజయాలను మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కాలు చెయ్యి కూడదీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే నేతలతో వరుస భేటీలు జరుపుతూ వారి మధ్య ఐక్యత తెచ్చే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో కాంగ్రెస్ అధిష్టానం శనివారం కీలక సమావేశం జరిపింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో 4 గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై లోతుగా చర్చించారు. ముఖ్యంగా 370 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగాలని, మిగతా చోట్ల పొత్తులు పెట్టుకోవాలని పీకే సూచించారు. అందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, వ్యవస్థాగతంగా చేసుకోవాల్సిన మార్పు చేర్పులతో కూడిన బ్లూ ప్రింట్ను నేతల ముందు ప్రజెంట్ చేశారు. దానిపై అధ్యయనానికి అంతర్గత కమిటీని సోనియా నియమించారు. పీకే సూచనల్లోని సాధ్యాసాధ్యాలపై వారం రోజుల్లో తుది నివేదిక అందించాలని ఆదేశించారు.
కాంగ్రెస్ లో చేరాల్సిందిగా పీకేను ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించినట్లు సమాచారం. అందుకైన సానుకూలంగా స్పందించారని త్వరలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. సత్యం పట్ల విశ్వాసానికి ఉన్న శక్తిని తెలిపిన మహిమాన్వితమైన రోజు ఈస్టర్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ పండుగ రోజు దేవుని దయతో అందరి హృదయాల్లో శాంతి ఆనందాలు నిండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లేల్గూడ ఆర్సీఐ రోడ్లోని నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్వి ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీని ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అనంతరం మంత్రి మాట్లాడుతూ గిరిజనులు ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం ఎస్టీఈఐ ప్రాజెక్టు ద్వారా గిరిజన కార్పొరేషన్ సబ్సిడీ పథకంలో సాంకేతిక విద్యావంతులను ఎన్నుకొని వారిని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించి వారికి అనుబంధం ఉన్న రంగంలో పెట్టుబడులకు రుణాలు ఇస్తున్నారని తెలిపారు. కొత్తగా స్థాపించిన ఈ ఎలక్ట్రికల్ వర్క్షాప్ రైతులకు ఇతర కర్మాగారాలకు ట్రాన్స్ఫార్మర్లు చెడిపోతే 24 గంటల్లో రిపేర్ చేసి అందించే విధంగా ఉంటుందని, ఇది రైతులకు ఇది ఒక వరమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దీప్లాల్ చువాన్, కామేష్ రెడ్డి, కార్పొరేటర్లు భూపాల్ రెడ్డి, రవి నాయక్, అనిల్ యాదవ్, గజ్జల రామచందర్, వేముల నరసింహ, ఇండస్ట్రీ యజమానులు ధనావత్ అనిత, వాసు నాయక్ మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇతరులు పాల్గొన్నారు. భగవంతుడు అందరివాడని, ప్రపంచంలో ఎన్నో మతాలు కులాలు ఉన్నప్పటికీ ఎవరి దేవుడు వారికి గొప్ప అని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రామ్ మందిర్ చౌరస్తా వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హనుమాన్ అందరి దైవమని, మనల్ని అందరినీ రక్షించేందుకు వెన్నంటి ఉన్నాడని, జై శ్రీరామ్ జై బజరంగ బలి అనే గొప్ప నినాదాలతో ఒక ధైర్యం వస్తుందని, ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ మన వెన్నంటే ఉన్నట్లు హైందవులు నమ్ముతారని ఆయన అన్నారు. ప్రపంచంలో ఎన్నో మతాలు కులాలు ఉన్నప్పటికీ ఎవరి దేవుడు వారికి గొప్ప అని అన్నారు. ఈ సందర్భంగా హైందవ సోదరులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలను గ్రామీణ ప్రాంతం నుంచి మరి ప్రతి పల్లెల్లో ప్రతి పట్టణంలో కూడా ఘనంగా నిర్వహించుకోవడం, ప్రతి గ్రామంలో ముఖ్యంగా తెలంగాణలో హనుమంతుడు లేనటువంటి గ్రామమే ఉండదు. హనుమంతుడే గ్రామాన్ని కాపాడుతాడు, కుటుంబాన్ని కాపాడుతాడు, అందరి ఆరాధ్య దైవం హనుమంతుడే. హనుమంతుడు సజీవంగా ఉన్నాడనే నమ్మకం, గొప్ప నమ్మకం మన హైందవ సోదరులది. మరి ఈరోజు మహబూబ్ నగర్లో ఘనంగా నిర్వహించుకోవడం, ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా ఘనంగా నిర్వహించుకోవాలి. ఈరోజు ప్రతి ధర్మంలో ప్రతి మతంలో కూడా సాటి మానవులను ప్రేమించాలి, అహింసా మార్గంలో పయనించాలి, దాన ధర్మాలు గొప్ప కార్యక్రమాలు చేయాలని అంటారు. మరి ఎవరు ఆచరించినా ఆచరించకున్నా ఈరోజు ఖచ్చితంగా మామూలు జిల్లా ప్రజలు మాత్రం ఆచరించాలి. మరి ఆ భగవంతుని దయ వల్ల ఇంకా మామూలు మంచిగా అభివృద్ధి చెందాలి. ఇద్దరు కూడా నిస్వార్థంగా దైవ కార్యక్రమం చేయాలి. మనిషికి ప్రతి కుటుంబానికి మంచి జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, జై శ్రీరామ్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా కొల్లాపూర్ పట్టణంలో ఈరోజు రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్ సంస్థానాధీశులు రాజా ఆదిత్య లక్ష్మణరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రథోత్సవాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్ సంస్థానాధీశులు ఆదిత్య లక్ష్మణ్ రావు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని పూజిస్తున్నారు. కొల్లాపూర్ ప్రాంత ప్రజలు, రైతన్నలు అందరూ కూడా పాడి పంటలతో సుఖ సంతోషంగా ఉండాలని వేడుకున్నారు. రథోత్సవంలో చిన్నారుల కోలాట నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నది. రామలవారి రథోత్సవంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హనుమాన్ జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు. బలం, ధైర్యం, సహనానికి ప్రతీక అయిన హనుమంతుని జన్మోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్, పార్టీ నాయకులు, యువ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బూర్గంపాడు మండలం సారపాక సుందరయ్య నగర్ కాలనీలో నివాసముండే వాసంపల్లి చంద్రయ్య ఐటీసీ క్యాజువల్ కుటుంబ సభ్యులతో 3 రోజుల క్రితం వరంగల్ ఫంక్షన్ కి వెళ్ళగా ఈరోజు తెల్లవారుజామున ఇంటికి రాగా ఇంట్లో సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటం గమనించారు. ఇంట్లో ఉన్నటువంటి 8 తులాల బంగారం, 5 తులాల వెండి, 1,000 రూపాయల వాచ్, 20,000 ఖరీదు చేసే 2 పట్టుచీరలు అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసుకు సంబంధించిన వివరాలను చౌటుప్పల్ ఏసీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ డీసీపీ యాదగిరి మీడియాకు వెల్లడించారు. రాజమండ్రి నుండి రాజస్థాన్లోని జైపూర్కు ప్లైవుడ్ లోడుతో వెళ్తున్న లారీలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం వద్ద ఏసీపీ ఉదయరెడ్డి సమక్షంలో తనిఖీలు నిర్వహించారు. లారీలో 700 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటి విలువ సుమారు 84 లక్షల వరకు ఉంటుందని డీసీపీ తెలిపారు. లారీలో ఉన్న 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుండి 700 కిలోల గంజాయి, 1 లారీ, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు పూరణ్ సింగ్, ముఖేష్లు పరారీలో ఉన్నారని తెలిపారు. గంజాయి పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన 17 మంది పోలీసులకు ఇన్ఛార్జ్ డీసీపీ యాదగిరి రివార్డు అందజేశారు. ఏసీపీ టీంకు ఇన్ఫర్మేషన్ వస్తే ఏసీపీ చౌటుప్పల్ గారు ఉదయరెడ్డి, ఇన్స్పెక్టర్స్, తర్వాత ఎస్ఐస్, మన పోలీస్ స్టాఫ్, తర్వాత రెవెన్యూ స్టాఫ్ పంచులు కూడా అక్కడ మనం పట్టుకుంటే మనం సెట్ చేసినప్పుడు ఆ పంచుతో పంచనామా చేయడానికి కూడా వాళ్ళు ముందే పంచులను కూడా తీసుకొని అక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ ఇన్ఫర్మేషన్ రాగానే ఆ వెహికల్ని ఆపి దాన్ని మనం చెక్ చేయగా దాంట్లో 700 కిలోల గంజా పట్టుబడింది. బ్యాండ్ డ్రగ్స్ ఇది. దీంట్లో 1 ఇద్దరు, 1 డ్రైవర్,
ఇద్దరు డ్రైవర్స్ వాళ్ళు ఈ పెద్ద లారీ డ్రైవర్స్ వాళ్ళిద్దరు కూడా మనం ఇంటర్గేట్ చేస్తే వీళ్ళు కూడా చూపించడం జరిగింది. ఇవి ఎక్కడి నుంచి అంటే ఇవి రాజమండ్రి నుంచి ముఖేష్ అనేవాడు వీళ్ళకి అప్పచెప్పాడు. ఈజ్ ఆల్సో ఫ్రమ్ రాజస్థాన్. రాజస్థాన్ నుంచి వచ్చి అక్కడ అంతా కలెక్ట్ చేసి 700 kilos కలెక్ట్ చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కరెంట్ ఆఫీస్ ఏరియాలో ఖచ్చితమైన సమాచారం మేరకు ఇల్లందు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా మొత్తం 3 వాహనాలలో తరలిస్తున్న 320 kgs గంజాయి పట్టుకున్నారు. దీని విలువ 50 లక్షలు ఉంటుందని ఎన్ఫోర్స్మెంట్ అధికారి తిరుపతి తెలిపారు. వీటితో పాటు 7 నిందితులకు సంబంధించి 9 సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా కనిమెర నుండి మహారాష్ట్ర ఔరంగాబాద్ కు ఈ గంజాయి తరలిస్తున్నట్లు నిందితులు తెలిపారు. దొరికిన 7 మహారాష్ట్రకు చెందినవారు కాగా మొత్తం 2 కేసులు నమోదు చేసి దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పిలుపు మేరకు మన ఖమ్మం జిల్లాలో డీసీ గారు జనార్దన్ రెడ్డి మరియు ఏసీ గారు గణేష్ గారి ఆధ్వర్యంలో గంజాయి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఏసీ ఎన్ఫోర్స్మెంట్ టీం మరియు ఎస్హెచ్ఓ ఇల్లందు గారి ఆధ్వర్యంలో టీంలు 2 కలిపి ఇక్కడ ఉదయం ఈరోజు ఇల్లందు సెంటర్లో నమ్మదగిన సమాచారం అంటే ఎన్ఫోర్స్మెంట్ వారికి ఉన్నటువంటి నమ్మదగిన సమాచారం మేరకు వెహికల్స్ చెక్ చేస్తున్న క్రమంలో ముందుగా ఒక 2 వెహికల్స్ ఇన్నోవా అండ్ జస్ట్ వెహికల్ 2 తనిఖీ చేయడం జరిగింది. ఇందులో 300 కిలోల గంజాయి అంటే దాదాపు ఒక్కొక్క ప్యాకెట్లో 2 కిలోల చొప్పున 150 ప్యాకెట్లు ఒక 4 పర్సన్స్ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ మాధారం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరితా సురేందర్ గౌడ్ మరియు వారి బృందం పాల్గొన్నారు. అన్నిట్లో వస్తాడు స్టేటస్ కాదురా హీరో ప్రభాస్ కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారంటూ వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. బ్లాక్ ఫిలింతో పాటు కాలం చెల్లిన ఎంపీ స్టిక్కర్ను వేసుకున్నందుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు 1600 జరిమానా విధించారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అసలు విషయం బయటికి వచ్చింది. నిజానికి అది ప్రభాస్ కారు కాదంట. ఈ మేరకు ప్రభాస్ పీఆర్ టీం స్పష్టతనిచ్చింది. హైదరాబాద్ రోడ్ నెంబర్ 36లో ప్రభాస్ కారుకి పోలీసులు ఫైన్ వేశారని వార్తలు వస్తున్నాయి. ఆ కారుకి ప్రభాస్కి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేస్తున్నాం. దయచేసి గమనించగలరు అని పీఆర్ టీం చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ ఫేక్ న్యూస్పై ప్రభాస్ వ్యక్తిగత సహాయకుడు రామకృష్ణ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారు. కారు ప్రభాస్ పేరు మీద లేదని, ఆయన బంధువు నరసింహరాజు పేరు మీద ఉందంటూ దానికి సంబంధించిన పత్రాలను సమర్పించారు. దీంతో రూమర్స్కి చెక్ పెట్టినట్లయింది. కాగా సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన ప్రభాస్ త్వరలోనే భారత్కు రానున్నారు. అనంతరం ఆయన సలార్ షూటింగ్లో పాల్గొంటారు. ఐపీఎల్ 2022 సీజన్ ముంబై ఇండియన్స్కు ఏమాత్రం కలిసి రావట్లేదు. ఈ సీజన్లో రోహిత్ సేన ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్లలో
ఓటమి పాలై క్యాష్ రీచ్ లీగ్ చరిత్రలో ఎన్నడూ లేనంత దీనస్థితిని ఎదుర్కొంటుంది. ఇది చాలదన్నట్లుగా ఆ జట్టును మరో సమస్య భయపెడుతుంది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే రెండు మ్యాచ్లలో గట్టెక్కిన ఆ జట్టు సారథి సేమ్ సీన్ మరో మ్యాచ్లో రిపీట్ అయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ మరో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే జట్టుగా సారథి రోహిత్ శర్మపై ఓ మ్యాచ్ నిషేధం తప్పనిసరి అవుతుంది. కాగా నిర్ణీత సమయంలో 20 ఓవర్ల కోటాను పూర్తి చేయలేని కారణంగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్కు 24 లక్షల జరిమానా విధించారు. అతనితో పాటు జట్టు సభ్యులందరికీ తలో 6 లక్షల ఫైన్ వేశారు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లోనూ రోహిత్కు 12 లక్షల జరిమానా పడింది. ఒకవేళ ఇదే సీన్ మూడోసారి రిపీట్ అయితే ఐపీఎల్ సవరించిన రూల్స్ ప్రకారం 30 లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. కరోనాతో దేశీయ స్థిరాస్తి రంగం ఒడిదుడుకులకు ఎదుర్కొంటే గిడ్డంగుల విభాగానికి మాత్రం మహమ్మారి బూస్ట్ లాగా పనిచేసింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ కామర్స్ వినియోగం పెరిగింది. దీంతో ఆయా కంపెనీలు అవుట్లెట్లు వేర్ హౌజ్ల ఏర్పాటుపై దృష్టి సారించాయి. ఫలితంగా గతేడాది ముగింపు నాటికి దేశంలో గ్రేడ్ ఏ వేర్ హౌస్ స్పేస్ 14 కోట్లు చేరిందని అనరాక్ రీసెర్చ్ తెలిపింది. ఇందులో ఎన్సీఆర్ వాటా దాదాపు 16 నుండి 20% వాటా ఉందని పేర్కొంది. 2018-21 మధ్యకాలంలో ఈ పరిశ్రమ వార్షిక వృద్ధి రేటు 16% ఉందని తెలిపింది. దేశంలోని 70% మోడ్రన్ వేర్ హౌస్ స్పేస్లు ముంబై, ఎన్సీఆర్, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పూణే నగరాలలో కేంద్రీకృతమై ఉన్నాయని అనరాగ్ క్యాపిటల్ ఎండీ సీఈఓ శోభిత్ అగర్వాల్ తెలిపారు. ఆన్లైన్ వ్యాపారాలలో స్థిరమైన వృద్ధి నమోదవుతుండటంతో ప్రధాన నగరాలలో మల్టీలెవల్ వేర్ హౌజులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు. దేశీయ అంతర్జాతీయ ప్రైవేట్ సంస్థలు గిడ్డంగుల స్థలాల కోసం విస్తృతంగా శోధిస్తున్నారని, అదే సమయంలో నిర్వహణ వ్యయం తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. $1.5 లక్షల పన్ను కట్టిన బైడెన్, గతంతో పోలిస్తే తగ్గిన బైడెన్ దంపతుల ఆదాయం. టార్గెట్ 370. కాంగ్రెస్ ముందు పీకే బ్లూ ప్రింట్ ప్రజెంటేషన్. ఈస్టర్ సందర్భంగా ఏపీ సీఎం శుభాకాంక్షలు. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన జగన్. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఎస్వి ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీని ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. గిరిజనుడు ఆర్థికంగా ఎదగాలన్న సబితా ఇంద్రారెడ్డి. ప్రపంచంలో ఎన్నో మతాలు కులాలు ఉన్నప్పటికీ ఎవరి దేవుడు వారికి గొప్ప, మంత్రి శ్రీనివాస గౌడ్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో పట్టుకున్న పోలీసులు. అందులో నిజం లేదు, ఆ కారు ప్రభాస్ది కాదు. పిఆర్ టీమ్ క్లారిటీ. రోహిత్ శర్మకు భారీ మూల్యం తప్పదు. రోహిత్ సేనకు కలిసిరాని ఐసీఎల్ 2022. కరోనా దెబ్బకు ఈ కామర్స్ రంగానికి పెరిగిన డిమాండ్. నెట్టింటికే మొగ్గు చూపుతున్న కస్టమర్లు.
ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.